అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా మీలో ఒక్కడిని కూడా వదిలిపెట్టడు మా అన్నయ్య. మీ అన్నే కాదురా, మీ తాత మీ ముత్తాత ఎవడొచ్చినా మమ్మల్ని ఏం తీగలేరా? కాదు కనిపెట్టి తీరాలి. ఎస్ సార్. సార్ సార్, ఇక్కడ వర్షం కురిసి దారంతా మట్టితో మూసుకుపోయింది సార్. ఇక ముందుకు వెళ్ళడం కుదరదు సార్. అమ్మా తల్లి, ఊర్చుకోమ్మా, కొంచెం ఊర్చుకో.
ఎలా చూస్తుంటే ఆడపిల్ల పుట్టింది. చెల్లెలి పాప పుట్టిందిరా, చెల్లి పాప. అయ్యా ఆడపిల్ల పుట్టింది అయ్యా. ఇక మనకి అన్ని మంచి రోజులే. ఏంటి 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 చెప్తా, సార్ ఇది ఏ చోటు? ఇది సార్ ఇది రిజర్వ్ ఫారెస్ట్, సిద్ధలకుంట ఏరియా. 40 కిలోమీటర్ల అవతల ఉంది. ఎస్, మన వాళ్ళని 10 మందిని మాత్రం ఆ చోటుకు వెళ్ళమని చెప్పు. ఆల్రెడీ 100 మంది వెళ్ళి కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు సార్. చెప్పింది మాత్రం చేయి. ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కావాలని మొత్తానికి సాధించేవురా. ఈరోజు మన జాతీయ పెరిగిపోయిట్టుంది. గజేంద్రుడు ఎక్కడ? ఆడు కాపలోకి వెళ్ళాడు. ఈ చోటు వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. నేను 10 మందిని లోపలికి పంపించింది వాళ్ళందరినీ కలిపి అంతం చేయడానికి. వీళ్ళు ఒక్కొక్కరు అడవిలో ఉన్నంత వరకు 100 మందితో సమానం. వీళ్ళందరినీ ఇలాగే అంతం చెయ్యాలి. Thank you.
సార్ సార్, అన్ని చోట్ల వెతికి చూశాను సార్, మన తరుణ్ గారు లేరు. వీటిని తీసుకురా.